हेलो एव्रीवन वेलकम टू माय चैनल नेनु मी रोहिणी इवाल्टी मन स्पेशल रेसिपी ड्राई फ्रूट्स बर्फी अनि कूडा अंटारंडी इंदुलो शुगर्स अलांटिवेवी वाडकोकुंडा केवलम ड्राई फ्रूट्स मरियु खर्जूरम तो ई रेसिपी चेसुकोवच्चंडी चाला टेस्टीगा उंटुंदी अलागे एंतो हेल्थी रेसिपी इप्पुडु दीनि तयारी विधानम एलागो चूद्दाम मुंदुगा खर्जूरंलोनी गिंजल्नी तीसेसी ఒక 20 ఖర్జూరాలు తీసుకోండి ఇప్పుడు అందులో 1/2 కప్ వేడి నీళ్ళు వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ లోపు మనము డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఫ్లేమ్ ని లోలో పెట్టి 1/2 కప్ బాదాం ని ఇలా ముక్కలుగా దంచి వేసుకోవాలి అందులోనే 1/2 కప్ క్రష్డ్ పిస్తా 1/2 కప్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలండి 1/2 కప్ నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు 1/2 కప్ క్రష్డ్ వాల్నట్స్ అండి 1/2 కప్ జీడిపప్పును కూడా ఇలా దంచి ముక్కలుగా వేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది ఇవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏవి ఉంటే అటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మీడియం ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో నూనెలు ఇవన్నీ తొందరగా వేగిపోతాయండి ఈ నూనెలు కాస్త వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ ని లోలో పెట్టుకున్న తర్వాత 1/2 కప్ గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలండి ఈ గసగసాలు కాస్త వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం 10 నిమిషాల సేపు నానబెట్టుకున్నాం కదండి ఈ డేట్స్ ని వీటిని ఈ నీళ్ళన్ని తీసేసి ఈ ఒట్టి డేట్స్ ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉండాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ముక్కలు ముక్కలుగా ఉన్నా కానీ మనం వేయించినప్పుడు మెత్తగా అయిపోయేస్తాయి ఒకవేళ మీకు గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు అవసరమైతే కొద్దిగా ఈ నీళ్ళు వేసుకోవచ్చు గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు కాస్త పలుకులు పలుకులుగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ డేట్స్ పేస్ట్ ని కూడా వేసి వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో ఈ డేట్స్ పేస్ట్ అంతా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగంటుకొని పోయేస్తుంది ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈ డేట్స్ పేస్ట్ అంతా చిక్కగా అయిపోతుందండి చిక్కగా అయ్యి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోతుంది డార్క్ కలర్ లోకి మారిపోతుంది ఇలా పూర్తిగా చిక్కగా కాస్త ముద్దలాగా అయిన తర్వాత మనం ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ నన్ని ఈ డేట్స్ మిక్స్ లో వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని డేట్స్ పేస్ట్ లోకి వేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే ఈ డేట్స్ మిక్స్ లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పూర్తిగా మిక్స్ అయిపోయి ముద్దగా అయిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డేట్స్ మిక్స్ అంతా కాస్త చల్లారనివ్వాలి ఈ డేట్స్ మిక్స్ కాస్త కూరవెచ్చగా ఉన్నప్పుడు చపాతి పీటకి కాస్త నెయ్యి రాసుకొని ఈ డేట్స్ మిక్స్ ని వేసి అంతా రోల్ చేసుకోవాలి ఈ రోల్ అనేది మీకు కావాల్సిన సైజ్ లో చేసుకోండి చూసారుగా ఇలా ఈజీగా రోల్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా రోల్ చేసుకున్న తర్వాత ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని కొంచెం పిస్తాని కాస్త దంచి ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోవాలి అందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గసగసాలు కూడా మీకు కావాల్సినన్ని కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ డేట్స్ డ్రై ఫ్రూట్స్ రోల్ ఉంది కదా అది తీసుకొని ఈ గసగసాలు పిస్తా ఇవన్నీ అంటుకునేలాగా మనం ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నామంటే ఈజీగా వీటికి అంటుకొని పోయేస్తాయండి చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గసగసాలు ఈ పిస్తా ఇలా పైన రోల్ చేసుకోవడం వల్ల
ఇలా పూర్తిగా రోల్ చేసుకున్న తర్వాత ఈ అల్యూమినియం ఫాయిల్ లో ఈ డేట్స్ రోల్ ని రాప్ చేసేసేయండి ఇలా రౌండ్ గా రాప్ చేసుకొని సైడ్స్ ని క్లోజ్ చేసుకొనేసి ఈ అల్యూమినియం ఫాయిల్ ఉన్న డేట్స్ మిక్స్ ని ఒక 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోండి 2 గంటల తర్వాత అల్యూమినియం ఫాయిల్ తీసేసి ఈ డ్రై ఫ్రూట్స్ బార్ ని మీకు కావాల్సిన సైజ్ లో ఇలా కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ బార్ రెడీ అయిపోయిందండి చూసారుగా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ బార్ ని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకున్నామో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్